బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు 80% డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. భారతీయ హస్తకళలకు చిరునామా అయిన అతిపెద్ద శారంగ స్టోర్ దగ్గర నేనున్నాను. హ్యాండీక్రాఫ్ట్ స్టోర్ ఎంత బాగుంటాయో ఇక్కడ కలెక్షన్ మాటల్లో చెప్పలేను. చాలా మందికి తెలుసు, నేను చాలా వీడియోస్ చేశాను ఇక్కడ ఉన్నటువంటి హ్యాండీక్రాఫ్ట్స్ ఏ విధంగా ఉన్నాయని. అయితే ప్రతి పండుగని మనకి శారంగలో సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు. అలాగే సంక్రాంతి వచ్చేసింది కాబట్టి బొమ్మల కొలువు ఎంత బాగుందో, వాళ్ళే ముద్దుగా ఉన్నాయి. ఈసారి తీసుకున్న థీమ్ ఏంటంటే మన పాతకాలంలో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నా అప్పుడు మనం వాడేటువంటి వస్తువులు కనుమరుగైపోతున్నవి. అలాగే సంక్రాంతి అసలు ఎలా సెలబ్రేట్ చేసుకునేవారు పల్లెటూళ్ళలో, ఇలా రకరకాలతోటి. అలాగే కృష్ణ భగవానుడు, గోదాదేవి వారి జననం కానీ వారి జర్నీ ఇవన్నీ కూడా మనకి చూపిస్తూ ఉన్నారనమాట ఈ బొమ్మల రూపంలో. సో ఒకసారి వెళ్ళి చూద్దాం ఆ బొమ్మల కులు ఎలా ఉందా, రండి. శారంగ బొమ్మల కొలువు స్టార్టింగ్ మనకి ఎంత ముద్దుగా ఉన్నాయి. మీనియేచర్స్ అని ఇప్పుడు బాగా చూస్తున్నాం కదా, ఎంత బాగున్నాయో చూడండి. మనకి తిరగలి ఇందులో పప్పు వేసుకుని, మనకి పాత కాలంలో ఉండేవి కదా అవన్నీ కూడా, ఇగో రుబ్రోళ్ళు. ఇప్పుడు ఎవరు మళ్ళీ ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేస్తున్నాడు, పాతకాలం అన్నీ మళ్ళీ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంతా ఒక స్విచ్ నొక్కితే మనకు అన్ని నిమిషాల్లో పొడైపోతుంది, అన్నీ అయిపోతాయి కదా. కానీ పాతకాలంలో ఎంత కష్టపడేవాళ్ళు, వాళ్ళవి వస్తువులు ఎలా ఉండేవి అని ఇక్కడ చూపిస్తాను అనమాట. ప్రతి ఒక్కటి మట్టితోటి పాత్రలు ఇవన్నీ, ఇగో ఈ బుట్టలు పెళ్ళిళ్ళలో మాత్రమే కనిపిస్తాయి, బట్ అప్పట్లో ప్రతి ఇళ్ళల్లో ఉండేవే ఇవి. ఇగో స్కూల్, ఆ బుజ్జి స్కూలు, ఇగో ఇవన్నీ, ఇగో రుబ్బుతుంది అక్క. అలాగే కూరగాయలు కట్ చేస్తున్న కత్తిపీట, ఇవన్నీ ఇగో చాటలు. అప్ప ఎన్ని రోజులైందో ఈ చాటలు చూసి నేను. ఇలా 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 చెరుగుతారు కదా, ఇలా ఇలా అని ఇలా ఇలా ఏరాలన్నమాట. దీని మీద కూడా ఆర్ట్ చూడండి ఎంత బాగుందో, వెరీ నైస్ ట్రైబల్ ఆర్ట్ ఇదంతా కూడా, చాలా బాగుంది. చిన్ని గుడిసె ఇలా ఒక్క దగ్గర ఉండిపోతే ఇలా ఇంకా చాలా ఉన్నాయి రండి. సో ఇక్కడ ఎంత ముద్దుగా ఉందో, మండువ ఇల్లు ఎంత బాగుందో చూడండి. పెద్ద ఇల్లు, ఈ పైనుంచి ఇలా వర్షం పడుతుంటే లోపల మనకి ఆ ఫీల్ వస్తుంది కదా. ఇగో పొంగల్, ఇంత పెద్ద ఇంట్లో పొంగల్ సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే ఇవన్నీ కూడా నవధాన్యాలు వేసి స్వయంగా అవి మొలకెత్తాయి. దగ్గర దగ్గర ఎన్ని రోజులు కష్టపడ్డారో మరి. మనకి ఇది జస్ట్ ఏదో శాంపుల్ గా పెట్టింది కాదు, ఏదో ఆర్టిఫిషియల్ కాదండి, ఒరిజినల్ గ్రాస్ ఇదంతా కూడా. ఇక మొలకెత్తాయి ఇవి నవధాన్యాలు, హరిదాసు ఇవన్నీ. ఇక్కడ మనకి గోదాదేవి ఎలా ఆవిడ ఉద్భవించింది, అలాగే ఆవిడ కృష్ణుడిలో ఎలా ఐక్యమైంది, కృష్ణుడిలో ఎలా ఆమె లీనమైపోయింది అనేది ఇక్కడ ఒక స్టోరీలో చూపించారనమాట. అగో తులసికొట్టు దగ్గర ఆవిడ దొరకటం కానీ, ఆవిడ పెరిగిన విధానం, పూలమాలలు అల్లేది, కృష్ణ భగవానుడికి వేసే ముందే ఆవిడ మళ్ళీ వేసుకుని చూసేది కదా అద్దంలో, ఇగో ఇలా. ఆ తర్వాత కృష్ణుడికి, ఇగో ఇద్దరు ఇలా చక్కగా ఆడుకునేవాళ్ళు, నేను కృష్ణుడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది కదా. ఇగో ఆ తర్వాత కృష్ణుడు ఆయనతో ఏకం అవ్వటం, అదిగో అలా లైన్లో ఇలా ఒక్కొక్క ఘట్టం మనకి ఇట్లా బొమ్మల రూపంలో చూపించారనమాట. నైస్. నెక్స్ట్ ఆ తర్వాత ఇక ఇక్కడ అసలు ఒక రైతు పొలాన్ని ఎలా పండిస్తాడు, ఎంత కష్టం ఉంటుంది, ఎలా వాటిని అన్ని పండిన తర్వాత మూట కట్టుకుని తీసుకుని వెళ్తాడు మొత్తం, ఇగో బండిలో ఇవన్నీ కూడా. ఇలాంటి బొమ్మలన్నీ కూడా జస్ట్ శాంపుల్గా ఉన్నాయి, ఇంకా అద్భుతమైనవి మనకి శారంగలో అవైలబుల్గా ఉంటాయి అనమాట. ఇక ఇక్కడ ఇగో చిన్ని కృష్ణయ్య, ఆయన పుట్టింది జైల్లో. ఆ తర్వాత అగో వసుదేవుడు ఎలా తీసుకొస్తాడో యమునా నది దగ్గర. ఆ తర్వాత ఇగో వీళ్ళకిచ్చినప్పుడు యశోద, నందుడు. ఆ తర్వాత ఇగో ఆయన ఒక్కొక్క ఘట్టం వెన్న దొంగిలిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత అగో అలా వెన్న తినేది ఆ ఘట్టం. ఇగో ఈ చిన్న చిన్నవన్నీ కూడా ఇగో మనకి ఆదిశేషు పైన కాళీయమర్దనం, ఆ తర్వాత గోవర్ధనగిరి ఆ పర్వతం ఎత్తింది, ఇగో భగవద్గీత గీతను బోధించింది. సో ఇలా కృష్ణ భగవానుడికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఘట్టాలు కీలకమైనవి, ఆయన బాల్యం పుట్టిన దగ్గర నుంచి గోవర్ధన గీత అంటే మెయిన్ అవి తీసుకుని ఇలా బొమ్మల రూపంలో చూపించారు. ఎంత చిన్నగా ముద్దుగా ఉన్నారో, ఈయన అసలు ఉండడు వెళ్ళిపోతున్నాడు అలా, భలే ఉన్నారు కదా క్యూట్గా, ఎంత ముద్దుగా ఉన్నాడు, వెన్న దొంగిలిస్తూ ఉన్నాడు. ఇలాంటివన్నీ కూడా శాంపుల్కి మనకి ఇక్కడ అరేంజ్ చేశారండి. మామూలుగా బొమ్మలు కొలమంటే కొంతమంది దసరాకు పెడుతూ ఉంటారు, ఇంకొంతమందికి దీపావళికి పెడుతూ ఉంటారు, ఇంకొంతమంది సంక్రాంతి అప్పుడు, మామూలుగా ఎక్కువ శాతం మంది సంక్రాంతి అప్పుడు అరేంజ్ చేసుకుంటారు. సో ఇక్కడ బొమ్మల రూపంలో మనకి ఇలా ఒక మంచి థీమ్ తోటి తీసుకొచ్చారనమాట. రోడ్ పైన అరేంజ్ చేయడం ఏమో కానీ అందరూ చూసి వెళ్తున్నారు, ఫొటోస్ దిగి వెళ్తున్నారు, చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి. కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది. వీటి గురించి తెలుసుకుందాం, ఎందుకు అరేంజ్ చేశారు, ఏంటి విశేషాలు, మామూలుగా ఇలా బయట పెట్టడానికి రీజన్ ఏంటి, కాన్సెప్ట్ ఎలా తీసుకున్నారు అసలు, ఇవన్నీ డైరెక్టర్ భార్గవి గారి మాటల్లో విని తెలుసుకుందాం. ఓకేనా,
సారంగ డైరెక్టర్ భార్గవి గారు ఉన్నారు. మొత్తం వీటన్నిటికీ సృష్టికర్త క్రియేటర్ మీరే. వారితో మాట్లాడదాం. నమస్కారం భార్గవి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? యామ్ గుడ్ అండి. హౌ ఆర్ యు? నేను చాలా చాలా బాగున్నాను. ఎలా ఉన్నారని అడగకూడదు, ఎందుకంటే ఇదంతా మీ ఫేస్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ధన్యవాదాలు. మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే ఇంకా బొమ్మల కొలువు గుర్తొస్తుంది ఖచ్చితంగా. చాలా బాగుందండి. అసలు అక్కడి నుంచి రోడ్డు మీద నుంచి వెళ్లే వాళ్ళు కూడా ఇలా చూసి ఒకసారి వెళ్తున్నారు అన్నమాట. ఇట్ హస్ బికమ్ ఎ షో స్టాపర్ అండి. యా యా, నిజంగా. ఎప్పుడు లోపలే చూస్తాం ఏమైనా విగ్రహాలు ఏదైనా ఫెస్టివల్ అన్నా, కానీ శారంగలో ఏ పండగ ఉన్నా ఈ స్టోర్ లో కూడా ఆ పండుగ ఉంటుంది. మనం ఇళ్లలో ఏ పండుగ ఉంటే ఆ పండుగ పురస్కరించుకుని ఆ థీమ్ ప్రకారం మేము ఇక్కడ వి ట్రై టు పుట్ డు అ స్మాల్ ఎఫర్ట్ అండి. అంటే యాక్చువల్లీ ఎప్పుడు బయటనే అంటే నార్మల్గా ఏదైనా ఫెస్టివల్ ఉన్నప్పుడు లోపల అరేంజ్ చేస్తూ ఉంటారు. అది వినాయక చవితి అయినా లేకపోతే శ్రావణ మాసం లక్ష్మీ పూజ అయినా లేకపోతే దసరాకి అమ్మవారి పూజలైనా ఏవైనా సరే, కానీ బొమ్మల కొలువు ఈసారి బయట అరేంజ్ చేశారు. రోడ్డు మీద ఉన్నాం కాబట్టి కొంచెం ఆ డిస్టర్బెన్స్లు వస్తాయి, మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేయండి. బట్ ఈ కాన్సెప్ట్ ఏంటి, ఎందుకు తీసుకున్నారు అనేది వారి మాటలోనే విందాం. మీరు ఆల్రెడీ ఫస్ట్ మొత్తం చూసేశారు కదా, నాకు చాలా చాలా బొమ్మలు నచ్చాయి ఇక్కడ. సో అదే భార్గవి గారిని అడగాలనుకుంటున్నాను. అసలు ఈసారి తీసుకున్న థీమ్ కృష్ణ భగవానుడు అని అర్థమవుతోంది, ఎందుకు కృష్ణ భగవాను తీసుకున్నారు? యాక్చువల్గా సంక్రాంతి అంటేనే పచ్చతనము, పంట, రంగులు, పువ్వులు, బొమ్మలు, కొలువు. అవును. సో పచ్చతనం కోసమని మేము ఎవ్రీ ఇయర్ పంట ధాన్యం అంతా నానబెట్టి స్ప్రౌటింగ్ చేసి ధాన్యం మేము సేమ్ పొలంలో ఎలా అయితే మేము నాటేసి దాన్ని చేస్తామో అవంతా అలాగే క్రియేట్ చేసామండి. మొత్తం ఒరిజినల్ కదా మ్యామ్? అవంతా ఒరిజినల్ అండి, నవ ధాన్యాలతో చేసాము అదంతా. ఇది మొత్తం ఈ ధాన్యం అంతా రావడానికి మొత్తం ఒక 15-20 డేస్ పట్టిందండి. మొత్తం 15 రోజులు అంటే అప్పటి నుంచి ప్రిపరేషన్స్ ఉన్నాయి. అండ్ 2 మంత్స్ బ్యాక్ మేము ఆర్టిస్ట్ తో మాట్లాడి మా థీమ్ ఈసారి కృష్ణుడు థీమ్ ఈసారి, ఎందుకంటే ఈసారి ధనుర్మాసంలో అమ్మవారి గోదా అమ్మవారు కృష్ణుడిది మొత్తం ఈసారి మాసం అంతా. సో కృష్ణుడిది లైఫ్ స్టోరీ. అండ్ గోదా అమ్మవారు తులసి కోటలో దొరికారు. సో తులసి వృందావనంలో దొరికినట్టు ఆ స్టోరీ మొత్తం అండి, కృష్ణుడు లైఫ్ స్టోరీ అండ్ గోదా అమ్మవారు లైఫ్ స్టోరీ మొత్తము. ఆవిడ ఎలా అయితే ఎదుగుతున్నప్పుడు కృష్ణుడిని సెలబ్రేట్ చేసుకుంటూ చివరికి ఆయన వివాహం ఆడారో ఆ స్టోరీని మొత్తం డిపిక్ట్ చేసి ఇప్పుడు చాలా మందికి తెలియదు అండి స్టోరీ. సో చాలా మంది ఈ బొమ్మల ద్వారా కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి అన్ని అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే పల్లెటూరులో వాడే హ్యాండ్ మెషిన్స్ అంటే పిల్లలకి చాలా మంది ఈ జనరేషన్ లో కూడా గ్రైండర్స్ మిక్సర్స్ తెలుసు, కానీ ఆ రుబ్బురోలు, విసురు రౌతులు, మన మట్టి పాత్రలు, మా కుంపటి అవన్నీ కూడా మేము డిపిక్ట్ చేసి పల్లెటూరులో ఎలా అయితే వాతావరణం ఉంటుందో ఒక మినియేచర్ బొమ్మల కొలువు ఇక్కడ క్రియేట్ చేసి వాళ్ళకి చూపిద్దామని ఒక చిన్న ప్రయత్నం. రైతు జీవితం కూడా కనిపిస్తుంది, పంట పండించడం కానీ అవన్నీ మోసుకుని వెళ్ళటం కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు. ఆ కృషి మొత్తం తెలియాలి పిల్లలకి అట్లీస్ట్. అలాగే పొంగల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది కూడా ఫ్రంట్ చూస్తున్నాను నేను. యా, గంగిరెద్దు, పొంగలి అవంతా అండి. చాలా బాగుంది. మీ ఫేవరెట్ ఏది ఇందులో బాగా నచ్చింది చెప్పండి. నా ఫేవరెట్ అంటే మెయిన్ నవధాన్యాలతో పంట రావడము. ఏ రైతుకైనా సరే తన పడ్డ కష్టానికి ఫలితం కనిపిస్తే చాలా సంతోషపడతాం కదా, అలాగే నేను పడ్డ కష్టానికి ఆ పంట అట్లా పండితే చాలా సంతోషం అనిపించింది. నిజమే, మనం చిన్నదానికి ఇంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం రైతులు. అసలు ఇంకా అదే అండి, మేము 15-20 రోజుల కష్టానికే ఇంత సంతోషపడుతున్నాము. రైతు జీవితాన్ని గడిపేస్తాడు కదా, ఆయనకి పంట చేతికి వస్తే ఎంత సంతోషం అన్నది ప్రతి ఒక్కరికి చాలా మంచి అనుభూతి అది. ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు? మామూలుగానే సారంగంలో మాకు తెలుసు ఏ ఫెస్టివల్ అయినా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సంక్రాంతికి బొమ్మల కొలువు తీసుకున్న కాన్సెప్ట్, గోదాదేవి కానీ కృష్ణుడిని కానీ, మీరు ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటి, ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటంటే మన మర్చిపోయిన కల్చర్ని మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు బిజీ లైఫ్లో ఏ చాలా పండుగలు అన్నీ మా మర్చిపోతున్నారండి. అండ్ విలేజెస్కి చాలా మందికి అవకాశం ఉంటుంది ఉండదు. ఒక నొస్టాల్జిక్ మూమెంట్ క్రియేట్ చేసి మన పిల్లలకి మళ్ళీ ఒక కల్చర్ మళ్ళీ ఇంట్రడ్యూస్ చేయాలని ఒక చిన్న ప్రయత్నం. చాలా మంచి మాట అన్నారు. డెఫినెట్ గా మన కల్చర్ వాళ్ళకి గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చింది, మనం ఇంకా అదేం చేయలేం. బట్ ఒక బాధ్యతగా మీరు గుర్తు చేస్తున్నారు కదా. అండ్ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి, అందరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. అందరు బొమ్మల కొలువు దగ్గర ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ దేర్ స్పెండింగ్ టైం అండ్ ఒక్కొక్కటి అన్ని అడిగి తెలుసుకుని పిక్చర్స్ తీసుకుని వాళ్ళు ఫార్వర్డ్ చేసుకుని
చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. సో మీ ఫీలింగ్ ఏం చెప్పండి, ఇంత చక్కగా ఏర్పాటు చేశారు, ఇంట్లో మనం ఏర్పాటు చేసుకోవడం వేరు, ఇలా ఒక స్టోర్ దగ్గర చాలా సంతోషంగా ఉందండి. వి ఆర్ గెటింగ్ ఎ వెరీ గుడ్ రెస్పాన్స్. అది వచ్చే క్లయింట్స్, వచ్చే జనాలు వాళ్ళందరూ మెచ్చుకుంటుంటే, సంతోషపడుతుంటే మాకు ఇంకా చాలా ప్రోత్సాహంగా ఉంది. కానీ చాలా చాలా బాగుంది. నేను ఒక్కొక్కటి నార్మల్ గా ఇంతకు ముందు మీ పరిచయం అవ్వక ముందు మీతో నార్మల్ గా ఫెస్టివల్ అంటే అలా, కానీ ఇంకొంచెం ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటున్నాననే చెప్పుకోవాలి మేడం మీ పరిచయం తర్వాత. నేను రావటము, మధుసూదన్ గారు కానీ మీరు కానీ సో హ్యాపీ ఆ విషయంలో. ఇంకా ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవడం, చిన్నప్పుడు మా ఇంట్లో అమ్మ పెట్టేది, బట్ ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట నాకు. నా చైల్డ్హుడ్ డేస్ అన్ని కూడా చాలా బాగా అరేంజ్ చేశారు. నాకైతే ఇంకా కృష్ణుడు అంటే చాలా ఇష్టం. సో ఆ ఘట్టాలన్నీ నచ్చాయి, చాలా ముద్దుగా ఉన్నాడు ఆయన, కట్టేశారు ఆయన. మీరు ఆయన యశోదమ్మ కట్టేసినట్టే ఒక చిన్న మినియేచర్ డిపిక్షన్ అండి. చాలా చాలా బాగున్నాయి. సో ఇంకా ఇంకా ఫెస్టివల్స్ ఈయన వెళ్ళిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఈయన. ఓకే, చిన్ని కృష్ణయ్య పారిపోతున్నాడు. ఓ సో అన్ని స్పెషల్సే చాలా చాలా బాగున్నాయి, ముద్దుగా ముచ్చటేస్తున్నాయి అన్ని చూస్తూ ఉంటే. నేను ఫస్ట్ అన్ని ఒక రౌండ్ వేసేసాను, చూసానండి, చాలా చాలా బాగున్నాయి. సో హ్యాపీ కలవటం, ఇలా రావటము. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అనుకున్నట్టుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ భార్గవ్ గారు. సో చూసారు కదా, మన కల్చర్ని ఇప్పటి జనరేషన్ వాళ్ళకి కూడా పరిచయం చేయాలి, తెలుసుకోవాలి వాళ్ళు కూడా అనే ఒక ఉద్దేశంతో ఒక మంచి మోటోతోటి భార్గవ్ గారు ఈ విధంగా ఒక మంచి కాన్సెప్ట్ తయారు చేశారు. బొమ్మల కొలువు ఏర్పాటు చేయటం వేరు, అది స్టోర్లో పెట్టడం వేరు, వచ్చిన వాళ్ళు మాత్రమే చూస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే బయట అరేంజ్ చేశారు, వెళ్లే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఇలా చూసి వెళ్తున్నారు. సో మీరు కూడా బొమ్మల కొలువు చూడడానికి రావచ్చు. అలాగే రకరకాల హస్తకళలకు సంబంధించిన వస్తువులు అన్ని కూడా మనకి చారంగలో వన్ స్టాప్ సొల్యూషన్ మీ అందరికీ కూడా అక్కడ దొరుకుతాయి. సో మీరు చక్కగా రండి, అడ్రస్ ఇస్తాను, డిస్ప్లే చేస్తాను. కంప్లీట్ అడ్రస్ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఆర్చ్ ఆపోజిట్ లో ఎగ్జాక్ట్ గా ఉంటుంది, చారంగా అని రాసి ఉంటుంది, మీరు చూడండి. హ్యాపీగా రండి, షాపింగ్ చేయండి, మీకు నచ్చిన వస్తువుని తీసుకువెళ్ళచ్చు. సూపర్ అద్భుతమైన కలెక్షన్ ఇక్కడ ఉంటాయి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే, జై శ్రీరామ్.